శుభోదయం నాన్న. ఈరోజు మూడవ తరగతి తెలుగు వాచకం. మూడవ తరగతి తెలుగు వాచకంలో మనం సహకారం ఉపకారం అనే పాఠ్యాంశంలో ఉన్నాము. ఇందులో అర్థాలు పేజీ నెంబర్ 21లో ఉన్నటువంటి అర్థాలు మనము నేర్చుకున్నాం. ఈరోజు పేజీ నెంబర్ 22లో ఉన్నటువంటి సొంత వాక్యాలు కూడా మనం ఇంతకుముందు క్లాస్లో నేర్చుకున్నాం. నివాసం అంటే పక్షులు చెట్లపై నివాసం ఏర్పరచుకుంటాయి అని స్పష్టంగా మా అక్క చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఒడ్డు నది ఒడ్డున చెట్లు ఉంటాయి, నది వడ్డిన చెట్లు ఉంటాయి. అపాయం, ఏదైనా అపాయం సంభవించినప్పుడు ఉపాయంతో తప్పించుకోవాలి. సమయం, మనం సమయాన్ని వృధా చేయకూడదు, మనం సమయాన్ని వృధా చేయకూడదు. విషయం, కొన్ని విషయాల్లో మనం గోప్యంగా ఉండాలి. కొన్ని విషయాల్లో మనం ఏ విధంగా ఉండాలి? గోప్యంగా ఉండాలి. మరి ఈరోజు థర్డ్ బిట్, రెండు బిట్స్ అయిపోయినాయి, అర్థాలు అయిపోయినాయి, సొంత వాక్యాలు. ఈరోజు మూడో బిట్టు ఏకవచనం, బహువచనం. బహువచనం చూడండి, ఏక అంటే ఒకటి, బహు అంటే అనేకం, అనేక. ఓకేనా? ఏక అంటేనేమో ఒకటి, బహు అంటే ఒకటి కంటే ఎక్కువ. వన్ వన్ టూ త్రీ మోర్, ఎక్కువ అన్నమాట. చూడండి, ఏక అంటేనేమో ఒకటి, బహు అంటే అనేకం. ఓకేనా? అయితే చూడండి, ఇక్కడ ఏకవచనం పదాలకి బహువచనాలు రాయాలి. ముందు చూడండి, ఒకటోది నది అంటే ఒకటే వస్తుంది. నది, నదులు అంటే అనేకం, ఒకటి రెండు లేదా మూడు నదులు. రెండోది సమయం, టైం. సమయం, సమయాలు, చాలా సమయాలు, సమయాలు. మూడోది పావురము, పావురాలు, పావురాలు. నాలుగోది ప్రాంతం, ప్రాంతాలు. ఐదోది పక్షి, పక్షులు. ఆరోది చీమ అంటే ఒకటే, చీమలు అంటే చాలా. ఓకేనా? చీమలు. ఏడోది ప్రాణం, ప్రాణం అంటే ఒకటే, ప్రాణాలు అంటే చాలా, చాలామంది ప్రాణాలు. ఇవి ఈ పాఠ్యాంశానికి సంబంధించిన ఏకవచనం, బహువచనం, సహకారం, ఉపకారం పాఠ్యాంశంలో పేజీ నెంబర్ 22, పేజీ నెంబర్ 22లో ఉన్నటువంటి ఏకవచనం, బహువచనం. చూడండి, నది, నదులు, నది, నదులు. వీడియో చూసి నేర్చుకోవాలి. నది, నదులు. సమయం, సమయాలు. సమయం, సమయాలు. పావురము, పావురాలు. పావురము, పావురాలు. ప్రాంతం, ప్రాంతాలు. ప్రాంతం, ప్రాంతాలు. ప్రాంతం, ప్రాంతాలు. పక్షి, పక్షులు. పక్షి, పక్షులు. పక్షి, పక్షులు. చీమ, చీమలు. చీమ, చీమలు. ప్రాణం, ప్రాణాలు. ప్రాణం, ప్రాణాలు. ప్రాణం, ప్రాణాలు. చూడండి, నది, నదులు. నది అంటే ఒకటి, నదులు అంటే రెండు కన్నా ఎక్కువ. సమయం, సమయాలు. ఒక సమయం అంటే ఒకటి, సమయాలు అంటే చాలా సమయాలు. పావురము, పావురాలు. పావురం అంటే ఒకటి, పావురాలు అంటే చాలా. ప్రాంతం, ప్రాంతాలు. ప్రాంతం, ప్రాంతాలు. పక్షి, పక్షులు. పక్షి అంటే ఒకటి, పక్షులు అంటే చాలా. చీమ ఒకటే, చీమలు అంటే చాలా. ప్రాణం, ప్రాణాలు. ఇవి ఈ పాఠ్యాంశానికి సంబంధించిన ఏకవచనం, బహువచనం. ఈ వీడియో చూస్తే ఇవి నేర్చుకొని హోంవర్క్ 3 టైమ్స్ రాయండి ఇవే.